వచ్చినప్పుడు కొంతమంది జిఎస్ కోచింగ్ తీసుకుంటారు, ఆప్షనల్ తీసుకోరు. కొంతమంది ఆప్షనల్ కోచింగ్ తీసుకుంటారు, జిఎస్ తీసుకోరు. ఏమంటే ఇంటర్నెట్ హ్యాజ్ ఎవ్రీథింగ్ అంటారు. సో తెలుగుకి ఎలా సార్, ఆప్షనల్ తీసుకోవాలా వద్దా, లేకపోతే ఇంటర్నెట్లో ఏమైనా సోర్సెస్ ఉన్నాయా, సొంతంగా చదువుకోవచ్చా? అంటే యాక్చువల్గా ఏంటంటే, ఆప్షనల్ అయినా జిఎస్ అయినా కోచింగ్ తీసుకోవడం అనేది ఒక స్టూడెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ దాన్ని జనరలైజ్ చేయను. మామూలుగా అసలు కోచింగ్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ ద కోచింగ్, నాకు తెలిసిన విషయం, అంటే ఫ్యాకల్టీగా నాకు తెలిసిన విషయాన్ని ఈజీ చేసేసి, అంటే సంక్లిష్టమైన దాన్ని సరళం చేసేసి, సింప్లిఫై చేసేసి, ఎగ్జామినేషన్ స్టాండర్డ్కి సంబంధించిన ఏదైతే ఇన్పుట్స్ ఉంటాయో, కంటెంట్ ఇన్పుట్స్ ఉంటాయో, వాటిని స్టూడెంట్కి అందజేయడమే ఒక ఫ్యాకల్టీ చేసే పని. కోచింగ్ అంటే అర్థం అదే. ఇది తెలుగుకి ఎలా ఉపకరిస్తుంది సార్, ఎలా అప్లికబుల్ అవుతుంది? తెలుగు ఉదాహరణకి సాధారణంగా జాగ్రఫీ తీసుకో, జిఎస్లో ఎంతో కొంత జాగ్రఫీ మనం చిన్నప్పుడు ఎక్కడొక్కడ వినుంటాం. ఎకనామిక్స్ తీసుకో, ఎక్కడొక్కడ కొద్దిగానే వినుంటాం టెన్త్ క్లాస్ వరకు. తెలుగు లిటరేచర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒక స్టూడెంట్కి అంతకుముందు బీటెక్లోనో ఎంటెక్లోనో ఎంఎస్సిలోనో బీకామ్లోనో బీఏలోనో బీఎస్సీలోనో సిఏలోనో మెడిసిన్లోనో హీ డిడెంట్ డూ ఆర్ షీ డీంట్ డూ తెలుగుని ఎక్కడ చదవరు. చదివినా మనందరం కూడా నారాయణ చైతన్య బ్యాచ్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో మనం ఏమీ తెలుగు ప్రాధాన్యం ఇవ్వం. ఎందుకంటే సంస్కృత్ పైగా ఇప్పుడు అది కూడా ఇంగ్లీష్లో రాసేవాళ్ళు. సో అందుకని ఏమవుతుంది, తెలుగు లిటరేచర్ అనేది నువ్వు ఎక్కడా చదవలేదు కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే తెలుగు లిటరేచర్కి కోచింగ్ అనేది తప్పనిసరి అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. అది వాళ్ళ ఇష్టం, తీసుకోవాలా మానాలా అన్నది పాయింట్ కాదు. కోచింగ్ అనేది సింప్లిఫై చేయడమే. కోచింగ్ అనేది ఒక స్టూడెంట్ కోచింగ్కి జాయిన్ అయ్యే క్రమంలో, ఇప్పుడు ఒక ఫ్యాకల్టీని ఆ ఫ్యాకల్టీ నుంచి ఎంచుకునే అంటే తీసుకునే ఎంపిక చేసుకునే ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యాకల్టీ కూడా కంప్లీట్గా ఇవ్వలేరు. ఎంత కాదనుకున్నా నేను దాన్ని 0 to 10 అనే స్కేల్గా చెప్తాను. 0 దగ్గర ఒక స్టూడెంట్, అంటే ఉదాహరణకి తెలుగు లిటరేచర్ ఆప్షనల్ నేను 6 నెలలు తీసుకుంటాను, మొదటి రోజున 0 దగ్గర ఉంటాడు అతను. యూపీఎస్సీ ఏమో 10 దగ్గర ఉంది. ఒక ఫ్యాకల్టీ 6 నెలల క్రమంలో నిన్ను 0 to 1 తీసుకొచ్చారా, 2 తీసుకొచ్చారా, 5 తీసుకొచ్చారా, 8 తీసుకొచ్చారా, 10 తీసుకొచ్చారన్నది పాయింట్. నేను బలంగా నమ్మేది మాత్రం ఏ ఫ్యాకల్టీ కూడా నాతో సహా 0 ఒక స్టూడెంట్ని 10 మాత్రం తీసుకెళ్ళలేరు. ఎందుకని, వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు నువ్వు చెప్తావా మామూలుగా ఎందుకని? సో ఎందుకంటే స్పూన్ ఫీడింగ్ అనేది డోంట్ వర్కౌట్. ఎగ్జాక్ట్లీ, స్పూన్ ఫీడింగ్ అనేది వర్కౌట్ కాదు. అవును. రెండు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రాసేది నువ్వే కదా. అవును. సో సొంతంగా నా వర్క్ నేను చేసుకోవాల్సి వస్తుంది, మీరు ఎంత ఇచ్చినా కూడా. ఎగ్జాక్ట్లీ, సొంతంగా ఒక స్టూడెంట్ తన వర్క్ కూడా చెయ్యాలి. సో ఇప్పుడు సొంతంగా తన వర్క్ చేయడం అనేది 0 స్టార్ట్ చేసి 10 వరకు తానే చేసుకుంటాడా? అసాధ్యం. అది అసాధ్యం. అది 0 నేను 3 దగ్గర ఆపేస్తే ఫ్యాకల్టీగా నువ్వు 7 చేసుకోవాల్సి ఉంటుంది. నేను 7 దగ్గర తీసుకెళ్తే 3 చేసుకోవాల్సి ఉంటుంది. నేను సాధారణంగా ఏమంటానంటే, బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి ఈ స్కేల్లో అంటే, నాకు తెలిసి 8 దాకా తీసుకెళ్ళగలిగిన వారు గొప్ప ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ. అట్లా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నేను 8 వరకు తీసుకెళ్ళగలను స్టూడెంట్ని అని మాత్రం నమ్ముతాను నేను. సో ఏ బేసిస్ ప్రకారం వేసుకుంటారు సార్ మీకు మీరు 8? అంటే ఇప్పుడు స్టూడెంట్కి పేపర్ 1, నీకు సిలబస్ తెలిసింది కాబట్టి తెలుసు, పేపర్ 1 పార్ట్ A పార్ట్ B, పేపర్ 2 పార్ట్ A పార్ట్ B. అవును. టోటల్ సిలబస్లో ఉన్న స్కెలిటన్ అంటాం మనం, అంటే ఇంకో ఈ ఏరియాస్ అన్నీ కవర్ అవ్వాలి. ద్రావిడ భాషలో తెలుగు స్థానం నుంచి అనువాదం వరకు కావచ్చు, ప్రాంగణ యుగం నుంచి జానపద సాహిత్యం వరకు కావచ్చు, పేపర్ 2 అన్నీ కావచ్చు, 15 టెక్స్ట్ బుక్లు ఉంటాయి మనకి. వీటన్నింటినీ బేసిక్ అవుట్లైన్ని యాజ్ ఇట్ ఈజ్గా అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అని చెప్పడం అనేది నా మెథడాలజీలోని 1st స్ట్రాటజీ. ఓకే. 2nd స్ట్రాటజీలో నేను ఏం చేస్తానంటే,
వీటిల్లోంచి ఇంకొంచెం లోతుకి వెళ్ళి, అంటే లేయర్ నెంబర్ టూ లోతుకు వెళ్ళి ఆ కంటెంట్లోని అంశాలని మామూలు స్కెలిటన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పుస్తకంలోనో ఆ పుస్తకంలోనో మాత్రమే దొరికేవి కాకుండా ఒక 5-6 పుస్తకాలు 10-15 పుస్తకాలు చదివితేనే కానీ దొరకని ఇన్ఫర్మేషన్ అంతటినీ సెకండ్ లేయర్లో ఇస్తాం. థర్డ్ లేయర్లో ఏం చేస్తానంటే ఈ కంపారిటివ్గా అల్పజీవి చదువుతున్నప్పుడు అందులోనూ మధ్యతరగతి సమస్య ఉంది, ఎన్జిఓ ఆత్రేయది చదువుతున్నప్పుడు కూడా అందులో కూడా మనకి మధ్యతరగతి జీవితం ఉంది, ఈ రెండింటినీ కంపారిటివ్గా మాట్లాడడం. పేపర్ వన్లో పార్ట్ బిలో ఒక అన్నమయ్యో త్యాగయ్యో ఎవరైనా వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఇంకొక పాయింట్ పేపర్ టూలోంచి కానీ, ఉదాహరణకి పేపర్ వన్ పార్ట్ బిలోంచి కానీ శ్రీనాథుడి సమకాలీనుడే అవుతారు, యాక్చువల్గా పోతనకి సమకాలీనుడే అవుతారు ఎవరు, అన్నమయ్య. ఇలా కంపేర్ చేస్తూ చెప్పడం. ఓకే, లేయర్ నెంబర్ 4 ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఉదాహరణ చూడండి, ఓల్డ్ క్వశ్చన్ ఇలా వచ్చింది, కొత్త క్వశ్చన్ ఇలా వచ్చేందుకు అవకాశం. నీకు గుర్తుందో లేదో తెలుగు లిటరేచర్ మనం తిక్కన రాయబార ఘట్టం చెప్పుకునేటప్పుడు తిక్కన రాయబార ఘట్టంలో ఒక రాయబారి ఎలా ఉండాలి అని చెప్పేది లక్షణాలు ఉంటాయి. అవును సార్, దూత యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు చెప్తున్నప్పుడు ఒక మాట అంటాడు ధర్మరాజు, దూతగా నువ్వు నా తరపున మాత్రమే మాట్లాడుకు, అవతల వాళ్ళ తరపున కూడా మాట్లాడు, ఇద్దరిని సమానంగా చూడగలగాలి అని చెప్తూ అంటాడు. అప్పుడు నేను క్లాసులో ఆధునిక ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు కూడా ఉపయోగపడే రాయబార నీతిని ఆనాడే తిక్కన చెప్పారు. ఇది ఇలాంటివి డిస్కస్ చేయడం. శకుంతల ఉంది, శకుంతల మోసపోయిన ఒక స్త్రీ, మోసపోయిన ఒక స్త్రీ ఇవాళ కూడా ఉంటుంది, ఇవాళ కూడా ఉంటే ఆదర్శ వనిత ఇవాళ కూడా ఉంటే, అంటే నేటి కాలానికి కూడా అప్లై చేయడం. ఇలా నేను లేయర్ నెంబర్ 4లో డిస్కషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. ఆఫ్లైన్లో ఒకసారే నాకు స్టూడెంట్ దొరుకుతాడు కాబట్టి నేను అల్పజీవి ఇవాళ చెప్పి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చెప్తాంటే కుదరదు. అందుని అల్పజీవైనా ఆత్రేయ ఎన్జీవో అయినా కర్పూర వసంతరాయులైనా పింగళ సూర్యన కళాపూర్ణోదయమైనా ఏదైనా క్లాసులో చెప్పే క్రమంలో నేను ఏం చేస్తానంటే మొత్తం టోటల్గా ఆ టెక్స్ట్ బుక్లో ఇందాక నేను చెప్పిన 4-5 లేయర్లుగా తీసుకెళ్ళిపోతాను. ఆన్లైన్లో అయితే నేను ఏం చేస్తానంటే సెమిస్టర్ 1లో లేయర్ నెంబర్ 1-2, సెమిస్టర్ 2లో లేయర్ నెంబర్ 3-4, సెమిస్టర్ నెంబర్ 4లో లేయర్ నెంబర్ 5, ఇలా లేయర్ బై లేయర్ నేర్పుకుంటూ వెళ్తాను. ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో కన్నా చాలా చేస్తాను. కాబట్టి నేను నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది 8 వరకు అన్నది. ఇంకా చెప్పమంటావా మధుసూదన్, ఓపెన్గా చెప్తున్నాను, నన్ను కనుక డే 1 నుంచి నీకైతే అనుభవం కాబట్టి చెప్తాను. డే 1 నుంచి ఒక స్టూడెంట్గా నా దగ్గరికి జాయిన్ అయ్యి ప్రతిసారి నన్ను కలుస్తూ నాతో డిస్కస్ చేస్తూ, ఉదాహరణకి ఇవాళ ఇంటర్వ్యూకి మనందరం కూర్చొని కారణం అదే, నా తెలిసి నువ్వు ఒక 20 కలిసి ఉంటావు కాస్త అటీటుగా, నేను మాట్లాడుతుంది గత 2 ఖచ్చితంగా 20 కలిసి ఖచ్చితంగా కలిసి ఉంటాను. ప్రతిసారి నువ్వు కొత్త ప్రశ్నలతోటే వచ్చావు, ప్రతిసారి నువ్వు ఆ చదివిన దానిలోంచి నాకు తెలిసి నన్నే అబ్బురపరిచే ప్రశ్నలు అడిగావు. అంటే ఇది ఎగ్జాగరేషన్ అని కాదు సార్, ద వే యూ టీచెస్ మీ, ఎందుకంటే మీరే మాలో క్యూరియాసిటీని పెంచారు. అంటే మాలో అని కాదు నాలో, నాతో సమాధానం, ఐ మీన్ నా స్టూడెంట్స్తో నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మిమ్మల్ని వచ్చి అడిగేవాడిని. సో ఆ స్పేస్ మీరు ఇవ్వడం లేదు సార్, నాకు ఆ డౌట్స్ రైజ్ అవ్వడము క్లారిఫై చేసుకోవడం. అవును సో అందుకని ఆ క్వశ్చనింగ్ అనేది ఒక స్టూడెంట్ నేను ఉండనంటే ఫస్ట్ డే 1 నుంచి లేయర్ బై లేయర్ లెర్నింగ్ అనేది ఫస్ట్ డేనే చేయలేరు ఎవరన్నా. అవును సార్, నీకు సబ్జెక్ట్ మీద స్కెలెటల్ అవగాహన కలగకుండా నువ్వు నన్ను ఏమి క్వశ్చన్స్ అడగలేవు పాపం. నీకు అల్పజీవి ఎవరో తెలియదు, అదేమి విషయం తెలియదు, రావిశాస్త్రి ఎవరో తెలియదు, నన్న ఎవరో తెలియదు, తిక్కన ఎవరో తెలియదు, అందుకే నీ క్వశ్చన్స్ అడగలేవు స్టేజ్ నెంబర్ 1. కానీ క్రమంగా క్లాసులో 15 20 30 40 అయ్యేసరికి నీకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంటర్లింక్ చేయగలుగుతావు. ఓకే సో అందుకని నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ 8 అన్నది.